హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది తెలంగాణ జాగ్రఫీ, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? ఇందులో భూమి యొక్క వినియోగము, పంటలు, పశు సంపద, హార్టికల్చర్ సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలు ఆర్థిక సర్వే ప్రకారము మనము ఈ క్లాస్ని చర్చించుకోబోతున్నాము ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. ఇందులో అన్నిటికీ, అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్కి కవర్ అయ్యే విధంగా దీన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ లెవెల్లో అయ్యేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఇవి యూజ్ అవుతాయి, ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు అందుకే. సో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి 55% మంది జీవిస్తున్నారు. తెలంగాణలో వీరి జనాభా 55.49% ఉంది ఫ్రెండ్స్. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెంచడానికి 1960వ సంవత్సరంలో సాంద్ర వ్యవసాయ జిల్లా కార్యక్రమాన్ని, అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, IADP అంటారు దీన్ని, ఓకేనా? ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించడము జరిగింది. 1965 అక్టోబర్లో IADPని విస్తరించి IAAPని ప్రారంభించడం జరిగింది. IAAP అంటే ఏంటి? ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియాస్ ప్రోగ్రామ్, అంటే సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమము అని అర్థం. 1966 ఖరీఫ్ సీజన్లో HYVP, అంటే హై ఈల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్, అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమము, ఈ పథకాన్ని ప్రవేశపెట్టడము జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడది? 1966. ఈ డేట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, హరిత విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి పర్సన్ విలియం గాండ్. ఇతను అమెరికాకు చెందినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పేర్కొంటాం? నార్మన్ బోర్లాంగ్. ఇతను మెక్సికో దేశానికి చెందినటువంటి పర్సన్. భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు మరి? ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్, ప్రత్యేక వ్యవసాయ విధాన సృష్టికర్త సుభాష్ పాలేకర్. ఇతను మహారాష్ట్రకి చెందినటువంటి పర్సన్గా మనము చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, 2016 సంవత్సరానికి గాను సుభాష్ పాలేకర్ భారత ప్రభుత్వము నుండి పద్మశ్రీ అవార్డును పొందడము జరిగింది, ఓకేనా? ఇది గౌరవార్థము సుభాష్ పాలేకర్కి భారత ప్రభుత్వం అందించినటువంటి ఒక గుర్తింపు. గమనిక, భారత వ్యవసాయ పరిశోధన మండలి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఇది న్యూఢిల్లీలో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా? గ్రూప్ 4 లెవెల్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2017-18 ప్రస్తుత ధరల ప్రకారము వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి, అంటే ముందస్తు అంచనా అంటారు, ఓకేనా? ముందస్తు అంచనా ఏ విధంగా ఉంది? 97,885 కోట్లుగా అంచనా వేయడము జరిగింది ప్రస్తుత ధరల ప్రకారము. నెక్స్ట్, 2017-18 ప్రస్తుత ధరల ప్రకారము రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 9.8గా నమోదైంది ఫ్రెండ్స్. ఇది దీన్ని చూసినట్లయితే భారతదేశం కంటే కూడా ఈ వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నట్లుగా మనకు చూడవచ్చు. 2017-18 జిఎస్విఏ వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ఎంత ఉంది? 14.8% నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారము వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి 62,086 కోట్లుగా నమోదైంది. 2017-18 స్థిర ధరల ప్రకారము రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 6.9% నమోదవడము జరిగింది. నెక్స్ట్ వన్, 2017-18 జిఎస్విఏలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 12.6% ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 2017-18 ప్రస్తుత ధరలలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వాటా గల ఉపవిభాగము చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి, వీటి వాటా ఏ విధంగా ఉంది? 19.6% నమోదైంది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరలలో వ్యవసాయ అనుబంధ రంగాలలో తక్కువ వాటా గల విభాగము అడవులు, ఇందులోంచి కేవలం 4.9% మాత్రమే దీనిలోంచి వచ్చినటువంటి ఆదాయంగా మనము చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్ గమనిక, రాష్ట్రంలో వ్యవసాయదారులు అధికంగా గల జిల్లా ఆదిలాబాద్, కోమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలుగా మనం చెప్పుకుంటాం. రాష్ట్రంలో వ్యవసాయదారులు తక్కువగా గల జిల్లా హైదరాబాద్ మరియు మేడ్చల్. నెక్స్ట్ వన్, తెలంగాణలో భూ వినియోగం తీరు 2016 మరియు 2017 లెక్కల ప్రకారం. నికర సాగు, ఓకేనా, ఇవి మనము లక్షల హెక్టార్లలో చూద్దాము, విస్తీర్ణం మాత్రం శాతంలో చూద్దాం, ఓకేనా. నికర సాగు 47.74 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. మొత్తం విస్తీర్ణంలో 42.59% విస్తీర్ణమును విస్తరించినట్లుగా తెలుస్తుంది. అటవీ విస్తీర్ణ శాతము 24.07గా ఉంటే 26.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణము ఉంది. నెక్స్ట్, ప్రస్తుత బీడు భూములు ఏ విధంగా ఉన్నాయి? 10.15 లక్షల హెక్టార్లు కాగా మొత్తం భూ విస్తీర్ణంలో 9.06% విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నటువంటి భూమి 8.52 లక్షల హెక్టార్లు కాగా మొత్తం భూమిలో 7.6% నమోదైంది. నెక్స్ట్, ఇతర బీడు భూములు 6.69 లక్షల హెక్టార్లుగా ఉన్నట్లయితే భూ విస్తీర్ణంలో, ఓకేనా, భూ విస్తీర్ణంలో 5.97% నమోదైంది. నెక్స్ట్ వన్, బంజారు మరియు సాగులో లేనటువంటి భూమి 6.07 లక్షల హెక్టార్లు నమోదు కాగా మొత్తం విస్తీర్ణంలో 5.42% నమోదైంది. నెక్స్ట్ వన్, శాశ్వత పచ్చిక మైదానాలు 2.99 లక్షల హెక్టార్లుగా విస్తీర్ణం ఉంది. అంతేకాకుండా మొత్తం విస్తీర్ణంలో 2.7% నమోదైంది. నెక్స్ట్, పంటలు తోటలతో కూడినటువంటి భూమి 1.12 లక్షల హెక్టార్లు ఉండగా మొత్తం విస్తీర్ణ శాతం మాత్రం 1% ఉంది. నెక్స్ట్, సాగుకు యోగ్యమైన బీడు భూమి 1.82 లక్షల హెక్టార్లలో ఉండగా మొత్తం విస్తీర్ణ శాతము కేవలం 1.6% ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మొత్తం ఇది ఈ లెక్కలన్నీ కూడా 2016 మరియు 2017 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నటువంటి సర్వే ప్రకారం తీసుకున్నటువంటి లెక్కలు, ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంటల సాంద్రత స్థూల నికర పంటల సాగు విస్తీర్ణం మధ్య స్థూల మరియు నికర పంటల సాగు విస్తీర్ణం మరియు మధ్య గల నిష్పత్తిని, ఓకేనా, నిష్పత్తిని పంటల సాంద్రత అంటారు. రాష్ట్ర సగటు పంటల సాంద్రత ఏ విధంగా ఉంది? 1.25% ఉంది. రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా ఏది? నిజామాబాద్, 1.84గా నమోదైంది సాంద్రత. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లాలు ఏవి? నిజామాబాద్ మరియు కరీంనగర్. నెక్స్ట్, రాష్ట్రంలో అత్యల్ప పంటల సాంద్రత గల జిల్లా ఆదిలాబాద్, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాలుగా మనము చూడవచ్చు. భూకమతం ల్యాండ్ హోల్డింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. రాష్ట్రంలో మొత్తం భూకమతాల పరిమాణము 61.97 లక్షల హెక్టార్లు, ఓకే. రాష్ట్రంలో భూకమతాలు కలిగినటువంటి వారు 55.54 లక్షలు. రాష్ట్రంలో భూకమత సగటు పరిమాణము 1.12 హెక్టార్లు, చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దేశంలో సగటు 1.15 హెక్టార్లుగా ఉంది ఫ్రెండ్స్, భారతదేశంలో సగటు కమత పరిమాణము చూసినట్లయితే. నెక్స్ట్ వన్, తెలంగాణ భారతదేశంలో సగటు కమత పరిమాణము ఏ విధంగా ఉందో చూద్దాం. అది 1970వ సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు, అంటే అప్పటి నుంచి ఈ యొక్క కమతాల పైన లెక్కలు తీయడం అనేది జరిగింది. అదేవిధంగా చివరిసారిగా ఎప్పుడు జరిగింది? 2010 మరియు 2011వ సంవత్సరంలో జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో 1970 నుంచి 1971 సంవత్సరంలో 3.09 హెక్టార్లుగా ఉంటే భారతదేశం మొత్తం చూసినట్లయితే 2.28%. 1980-81 సంవత్సరంలో 2.22% ఉండగా భారతదేశంలో 1.84% ఉంది. 1990 మరియు 1991 దశాబ్దంలో తెలంగాణలో 1.75 హెక్టార్ల కమత పరిమాణం ఉంటే భారతదేశంలో 1.55 హెక్టార్లుగా నమోదైంది. 2001 నుండి 2001 మధ్యకాలంలో 1.37 తెలంగాణలో హెక్టార్లుగా ఉంటే 1.33 హెక్టార్లుగా భారతదేశంలో కమత పరిమాణం నమోదైంది. అదేవిధంగా 2010-11వ సంవత్సరంలో 1.12 హెక్టార్లుగా ఉండగా 1.15 హెక్టార్లుగా భారతదేశ కమత పరిమాణము నమోదైనట్లుగా తెలుస్తుంది.
నెక్స్ట్ వన్, రాష్ట్రంలో మొత్తం భూకమతాలు కలిగిన వారిలో ఉపాంత చిన్న రైతుల యొక్క శాతము 86%. రాష్ట్రం మొత్తము రైతులలో ఉపాంత రైతుల యొక్క శాతం ఏ విధంగా ఉంది? 62% ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక హెక్టారు కంటే తక్కువ కమతం ఉన్నవారిని మనము ఉపాంత రైతులు అనే పేరుతో పిలుస్తాము. ఒక హెక్టార్ కంటే తక్కువ, గుర్తుంచుకోండి, వారి శాతమే ఎక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో 62%. రాష్ట్రంలో ఉపాంత రైతులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా నల్గొండ. రాష్ట్రంలో ఉపాంత రైతులు తక్కువగా ఉన్నటువంటి జిల్లా మేడ్చల్. రాష్ట్రం మొత్తము రైతులలో చిన్న రైతుల శాతము 24%. చిన్న రైతులు అంటే 1 నుంచి 2 హెక్టార్ల కమత పరిమాణము వాళ్ళకు ఉన్నట్లయితే, ఓకే, అంటే అంత భూమిని వాళ్ళు కలిగి ఉన్నట్లయితే వాళ్ళని చిన్న రైతులు అంటారు. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, రాష్ట్రంలో ఉపాంత కమతాలు ఎక్కువగా గల జిల్లాలు నల్గొండ, మహబూబ్ నగర్. రాష్ట్రంలో ఉపాంత కమతాలు తక్కువగా ఉన్న జిల్లాలు మేడ్చల్, మల్కజ్గిరి, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో చిన్న కమతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు నల్గొండ, మహబూబ్ నగర్. ఓకే, కమతాలు తక్కువగా ఉన్నాయి మేడ్చల్, మల్కజ్గిరి, వరంగల్, అర్బన్. నెక్స్ట్, రాష్ట్రంలో దిగువ మధ్య తరహా కమతాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు 1 సంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలు. రాష్ట్రంలో దిగువ మధ్య తరహా కమతాలు తక్కువగా గల జిల్లాలు మేడ్చల్, మల్కజ్గిరి మరియు వరంగల్, అర్బన్. రాష్ట్రంలో మధ్య తరహా కమతాలు ఎక్కువగా గల జిల్లాలు ఏంటవి? నల్గొండ మరియు మహబూబ్ నగర్. రాష్ట్రంలో మధ్య తరహా కమతాలు తక్కువగా ఉన్న జిల్లాలు మేడ్చల్, మల్కజ్గిరి, వరంగల్, అర్బన్. నెక్స్ట్, రాష్ట్రంలో భారీ తరహా కమతాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లాలు. నెక్స్ట్, రాష్ట్రంలో భారీ తరహా కమతాలు తక్కువగా ఉన్న జిల్లాలు మేడ్చల్, మల్కజ్గిరి మరియు పెద్దపల్లి జిల్లా. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువగా గల జిల్లా నల్గొండ జిల్లా. రాష్ట్రంలో చిన్న రైతులు తక్కువగా ఉన్న జిల్లా మేడ్చల్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, ఇది మిస్ కాదు ఎవరు. ఆగ్రో క్లైమేట్ జోన్స్. తెలంగాణ భౌగోళిక లక్షణాల ఆధారంగా 4 వ్యవసాయ వాతావరణ మండలాలను విభజించడం జరిగింది. అవి ఉత్తర తెలంగాణ మండలము 2, మధ్య తెలంగాణ మండలము 3, దక్షిణ తెలంగాణ మండలము 4, ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల మండలము. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఒక్కొక్క మండలాన్ని చూద్దాం, ఆ మండలం కిందికి వచ్చేటువంటి జిల్లాలను చూద్దాం, విస్తీర్ణము, నేలలు, ప్రధాన మండల ప్రధాన కేంద్రం ఏదో కూడా చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్వి. ఉత్తర తెలంగాణ విస్తీర్ణము, ఉత్తర తెలంగాణ మండలము దాని యొక్క విస్తీర్ణము 35.5 చదరపు కిలోమీటర్లు. ఇవి వేలలో ఫ్రెండ్స్, 35.5 వేలలో చూసుకోవాలి ఇది మనం. ఓకేనా? నెక్స్ట్, నేలలు. ఇక్కడ ఉండేటువంటి నేలలు ఎర్రనెగడి మరియు చెలక నేలలు. ఈ మండలం యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది, పోలాస జగిత్యాలలో ఉంది. ఈ మండల పరిధికి వచ్చే జిల్లాలు ఏంటి మరి? ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలన్నీ కూడా ఉత్తర తెలంగాణ పరిధిలోనికే వస్తాయి, ఉత్తర తెలంగాణ మండలం పరిధి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, మధ్య తెలంగాణ. ఇదే విధంగా ఉంది విస్తీర్ణము, 30.6 వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన నేలలు ఎర్ర నేలలు. ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? వరంగల్లో ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాద్, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, ఇవన్నీ కూడా ఏ పరిధిలోకి వస్తాయి? మధ్య తెలంగాణ వ్యవసాయ పరిధిలో కిందకే వస్తాయి. సో గమనిక, పరిశోధన సంస్థల పరంగా పెద్ద మండలం ఇది. ఓకేనా? మధ్య తెలంగాణనే అతి పెద్దది. నెక్స్ట్ వన్, దక్షిణ తెలంగాణ ప్రాంతము. సో దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలము, దీని యొక్క విస్తీర్ణము 39.3 చదరపు కిలోమీటర్లు ఉండగా ఇక్కడ ఎర్ర చల్క నేలలు అధికంగా ఉన్నాయి. దీని యొక్క ప్రధాన మండలం ఎక్కడ ఉంది? పాలెము, నాగర్, కర్నూలు జిల్లా. ఓకేనా? ఇంపార్టెంట్ ఇది కూడా. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్, కర్నూలు, మేడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాద్, ఇవన్నీ కూడా, ఈ జిల్లాలన్నీ కూడా దక్షిణ తెలంగాణ వ్యవసాయ ప్రాంత మండలి కిందకే వస్తాయి. నెక్స్ట్, ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి గిరిజన మండలాలు. ఓకేనా? దీని యొక్క విస్తీర్ణం అంటూ ఏం లేదు. సో ఇదేంటంటే, ఎక్కడైతే ఎత్తు ప్రాంతాలు ఉంటాయో, గిరిజన మండలాలు ఎక్కువ ఉంటాయో, ఆ ప్రాంతాలన్నిటి కిందకి కూడా ఇదే వస్తుంది.
సో ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన నేలలు ఎర్ర బంకమట్టి నేలలు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది చింతపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం. సో దీని పరిధిలోకి వచ్చేటువంటి జిల్లాలు జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు. ఓకేనా, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈనాం. ఈనాం అంటే ఏంటో చూద్దాం. ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ పథకాన్ని మనం ఈనాం పేరుతో పిలుస్తాం. 2016 ఏప్రిల్ 11 ఈనాంను ప్రవేశపెట్టారు. తెలంగాణలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నమూనాగా తీసుకున్నారు. అవి 1 హైదరాబాద్, మలక్పేట యార్డు ఇది, 2 తిరుమలగిరి, 3 నల్గొండ, నెక్స్ట్ బడేపల్లి మహబూబ్నగర్, నెక్స్ట్ 4 వరంగల్, 5 నిజామాబాద్ జిల్లాలు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రస్తుతం రాష్ట్రంలో ఈనాం అమలవుతున్నటువంటి మార్కెట్ల సంఖ్య ఎంత? 44. రాష్ట్రంలో కొత్తగా ఈనాం విధానం ప్రవేశపెడుతున్నటువంటి మార్కెట్ల సంఖ్య 14. నెక్స్ట్ వన్, పంటల యొక్క కాలాలు, క్రాపింగ్ సీజన్స్. 1 సంవత్సరాన్ని 3 పంట కాలాలుగా మనము వర్గీకరిస్తాము. అవి 1 ఖరీఫ్, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది దీని యొక్క కాలము. దీనిలో పండేటువంటి ప్రధాన పంటలు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, చెరుకు మరియు మొదలైనటువంటి పంటలు మనము ఖరీఫ్ సీజన్లో పండించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. నెక్స్ట్ రబీ, నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఉంటుంది. ప్రధాన పంటలు గోధుమ, జొన్న, చిక్కుడు, పప్పు దినుసులు మొదలైనవి. నెక్స్ట్ జాయిద్, ఏప్రిల్ టు మే వరకు ఉంటుంది. ఇందు ఈ కాలంలో పండేటువంటి ప్రధాన పంటలు కూరగాయలు, పుచ్చకాయలు, దోశ మొదలైనటువంటి పంటలు ఈ కాలంలో ఎక్కువగా పండుతాయి. పంటలు మరియు రకాలు, ఆహార పంటలు ఇవి 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ ప్రధాన ధాన్యాలు, తృణ ధాన్యాలు. ప్రధాన ధాన్యాలు అంటే వరి, గోధుమ, మొక్కజొన్న, ఇవి ప్రధాన ధాన్యాల కిందికి వస్తాయి. తృణ ధాన్యాలు అంటే సజ్జలు, రాగులు, జొన్నలు, పప్పు దినుసులు అన్నీ కూడా తృణ ధాన్యాల కిందికే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, వాణిజ్య పంటలు అంటే పత్తి, పొగాకు, చెరుకు, నూనె గింజలు మొదలైనవి. అంటే వాణిజ్య పరంగా లాభసాటిగా ఉండేటువంటి పంటలు అన్నట్టు ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్, తోట పంటలు తేయాకు, కొబ్బరి, కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి కూడా తోట పంటల కిందికే వస్తాయి. ఈ ఫ్రెండ్స్ ఇవి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు గ్రూప్ 4 లెవెల్లో ఏంటంటే ఒక పంటను ఇచ్చి, అంటే లైక్ ఏంటంటే కాఫీ పంటను, కాఫీని ఇచ్చి ఇది ఏ రకమైన పంట కిందికి వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. సో ఇది తోట పంట కిందికి వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వేరే ఉద్యానవన పంట అనుకుంటారు వాటిని, అలా అంటే ఏదైనా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏ పంట దేని కిందికి వస్తుందో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఉద్యానవన పంటలు అంటే కూరగాయలు, పండ్లు, పూలు మొదలైనవి ఉద్యానవన పంటల కిందికే వస్తాయి. నెక్స్ట్ వన్, ఆహార పంటలు, ఫుడ్ క్రాప్స్. 2016-17 తెలంగాణలో ఆహార ధాన్యాల సాగు యొక్క విస్తీర్ణము 34.39 లక్షల హెక్టార్లుగా ఉంది. 2016-17 తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 101.29 లక్షల టన్నులు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 275.7 మిలియన్ టన్నులుగా నమోదైంది. నెక్స్ట్, 2017-18 తెలంగాణలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణము 31.87 లక్షల హెక్టార్లు కాగా 2018 జనవరి వరకు ఈ లెక్కలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, 2017-18 తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 95.01 లక్షల టన్నులుగా ఉంది. నెక్స్ట్, 2016-17 తెలంగాణలో మొత్తం స్థూల సాగు విస్తీర్ణము 59.70 లక్షల హెక్టార్లుగా ఉంది. నెక్స్ట్ వన్, 2016-17 తెలంగాణలో మొత్తం స్థూల సాగు విస్తీర్ణము 59.70 లక్షల హెక్టార్లు. అదేవిధంగా 2016-17 తెలంగాణలో ఆహార పంటల యొక్క విస్తీర్ణం ఒక్క వాట ఏ విధంగా ఉంది? 66.4% ఉంది. నెక్స్ట్, 2016-17 తెలంగాణలో ఆహారేతర పంటల విస్తీర్ణం వాట 33.6% నమోదు కావడం జరిగింది. నెక్స్ట్, 2016-17 తెలంగాణలో ఆహారేతర పంటల విస్తీర్ణం వాట 33.6%. ఓకే, 2016-17 తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తి 7.22 లక్షల టన్నులు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో నూనె గింజల ఉత్పత్తి 5.77 లక్షల టన్నులుగా
అంచనా వేయడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 2016-17 అత్యధిక నికర సాగు విస్తీర్ణం గల జిల్లా నల్గొండ జిల్లా. నెక్స్ట్, 2016-17 ఆర్థిక సంవత్సరంలో అత్యల్ప నికర సాగు విస్తీర్ణం గల జిల్లా మేడ్చల్ మల్కజ్గిరి. నెక్స్ట్ వన్, 1955-56 ఆహార ధాన్యాల సాగు యొక్క విస్తీర్ణము 35.35 లక్షల హెక్టార్లుగా ఉండగా ఆ యొక్క స్టాటిస్టిక్స్ 2016-17 సంవత్సరానికి 34.39 లక్షల హెక్టార్లుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, 1955-56 ఆహార ధాన్యాల సాగు 35.35 లక్షల హెక్టార్లు ఉండగా 2016-17 సంవత్సరానికి 34.39 లక్షల హెక్టార్లుగా ఉంది. అదేవిధంగా 1955-56 ఆహార ధాన్యాల ఉత్పత్తి 13.78 లక్షల టన్నులు కాగా 2016-17 సంవత్సరానికి గాను 101.29 లక్షల టన్నులుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, 2011-12 నుంచి 2016-17 వరకు రాష్ట్రంలో ఆహార ధాన్యాల సాగు మరియు ఉత్పత్తి ఏ విధంగా ఉందో చూద్దాం. సో మన ఫస్ట్ కాలంలో ఇయర్స్ అన్నీ కూడా ఉన్నాయి, రెండవ కాలంలో సాగు విస్తీర్ణము లక్షల టన్నులు, నెక్స్ట్ ఉత్పత్తి లక్షల టన్నుల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. సో 2011-12లో 31.09% ఉంది, ఉత్పత్తి టన్నుల్లో 75.01 లక్షల టన్నులుగా నమోదవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇక్కడ అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 2011-12ది, అదేవిధంగా 2016-17 సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి టన్నులు, అదేవిధంగా సాగు విస్తీర్ణం, ఇవి రెండు కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 34.39 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం చేయడం జరిగింది ఆహార ధాన్యాలను. అదేవిధంగా మరి ఉత్పత్తి ఏ విధంగా ఉంది, 101.29 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గమనిక, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రము ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర స్థానము 16. నెక్స్ట్, భారతదేశంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల రాష్ట్రము ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము 17వ స్థానంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆహార పంటలు, ఇందులో ముఖ్యమైన పంట వరి. వరిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు వరుసగా మొదటిది చైనా, రెండవది భారతదేశము. భారతదేశంలో వరిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించేటువంటి జిల్లాలు నల్గొండ మరియు సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి. అంటే ముందుగా మనము వరి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వరి సాగు ఉత్పత్తిలోను విస్తీర్ణంలోను అగ్రస్థానంలో గల జిల్లా నల్గొండ జిల్లా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఉత్పాదకతలో అగ్రస్థానము కరీంనగర్ జిల్లాకి చెందుతుంది. నెక్స్ట్, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే ఏ జిల్లాకి పేరుంది ఫ్రెండ్స్? కరీంనగర్ జిల్లాకి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అనే పేరు కలదు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఐఆర్ఆర్ఐ అంటారు, ఇది ఎక్కడ ఉంది? మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతీయ వరి పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, కేంద్ర వరి పరిశోధన సంస్థ కటక్లో ఉంది. ఓకేనా, కటక్ ఒడిశా. నెక్స్ట్, గోధుమలు, వీచ్. ప్రపంచంలో గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశాలు మొదటగా చైనా, మరి ఇక్కడ కూడా భారతదేశానికి రెండో స్థానం ఉంది. భారతదేశంలో గోధుమలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఉత్తరప్రదేశ్. తెలంగాణలో గోధుమ పంటను తక్కువగా సాగు చేస్తారు. ఉత్పత్తి, విస్తీర్ణం, ఉత్పాదకతలో అగ్రస్థానంలో గల జిల్లా ఆదిలాబాద్. ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలలో దీనిని పండిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మొక్కజొన్న. ప్రపంచంలో మొక్కజొన్నను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము అమెరికా. భారతదేశంలో మొక్కజొన్నను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము కర్ణాటక. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో చూసినట్లయితే మొక్కజొన్నను అధికంగా పండించేటువంటి జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలు. నెక్స్ట్, జొన్న. ప్రపంచంలో ఈ జొన్నలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశము నైజీరియా. భారతదేశంలో చూసినట్లయితే మహారాష్ట్రలో ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అత్యధికంగా ఉత్పత్తి అనేది
చూస్తాము. అదేవిధంగా ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో అగ్రస్థానం గల జిల్లా మహబూబ్ నగర్, ఉత్పాదకతలో అగ్రస్థానము కరీంనగర్ జిల్లా కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్ సజ్జలు. ప్రపంచంలో సజ్జలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. అదేవిధంగా భారతదేశంలో సజ్జలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము రాజస్థాన్. తెలంగాణ రాష్ట్రంలో సజ్జలను ప్రధానంగా పండించేటువంటి జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో మనము ఈ సజ్జలను ఎక్కువగా ఉత్పత్తి చేయడము జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వన్ విస్తీర్ణము మరియు ఓకే దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ రాగులు. ప్రపంచంలో రాగులను అధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశము ఏది? భారతదేశంలో మాత్రమే. భారతదేశంలో రాగులను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము. నెక్స్ట్ వన్ మరి తెలంగాణలో మహబూబ్ నగర్ ఓకేనా, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు. విస్తీర్ణం ఉత్పత్తులు అగ్రస్థానం గల జిల్లా మహబూబ్ నగర్, ఉత్పాదకతలో అగ్రస్థానం గల జిల్లా రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ వన్ పప్పు ధాన్యాలు. ఇంపార్టెంట్. విస్తీర్ణము మరియు ఉత్పత్తులు అగ్రస్థానం గల జిల్లా ఏది? మహబూబ్ నగర్. దాదాపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో వీటిని పండించడం జరుగుతుంది, ఒక హైదరాబాద్లో తప్ప. మొదటగా పెసలు. ప్రపంచంలో పెసలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశం మాత్రమే. భారతదేశంలో చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాష్ట్రము అత్యధికంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వీటి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ పండించే ఇతర జిల్లాలు. నల్గొండ, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, జనగామ, వరంగల్ రూరల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో మనము వీటి యొక్క పంట సాంద్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ కందులు. ప్రపంచంలో కందులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో కందులను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము మహారాష్ట్ర. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో చూసినట్లయితే మెదక్ మొదటి స్థానం ఉంటుంది, తర్వాత మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎక్కువగా ఈ కందులను పండిస్తారు. నెక్స్ట్ మినుములు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారతదేశానికే మొదటి స్థానం ఫ్రెండ్స్ ఉత్పత్తిలో. అదేవిధంగా ప్రపంచంలో చూసినట్లయితే భారతదేశం, మరి భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే ప్రథమ స్థానంలో ఉండేది విస్తీర్ణంలో సంగారెడ్డి జిల్లా. నెక్స్ట్ పండించేటువంటి ఇతర జిల్లాలు మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మనము మినుములను ఎక్కువగా పండించేట్లుగా చూస్తాము. నెక్స్ట్ వన్ శనగలు. ప్రపంచంలో శనగలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం కూడా భారతదేశం మాత్రమే. భారతదేశంలో శనగలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రము మధ్యప్రదేశ్. తెలంగాణలో పండించేటువంటి జిల్లాలు ముఖ్యంగా సంగారెడ్డి మరియు మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ మరియు జోగులాంబ గద్వాల జిల్లాల్లో శనగలను ఎక్కువగా పండిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ తెలంగాణలో పండించేటువంటి జిల్లాలు ఒకటి దిస్ వన్ కంప్లీటెడ్. విస్తీర్ణము ఉత్పాదకతలో అగ్రస్థానం గల జిల్లా మహబూబ్ నగర్, ఉత్పత్తిలో మాత్రం అగ్రస్థానం గల జిల్లా కరీంనగర్ జిల్లా ఫ్రెండ్స్ ఓకేనా. నెక్స్ట్ వన్ సోయాబీన్. ప్రపంచంలో సోయాబీన్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశము అమెరికా. భారతదేశంలో మాత్రము మధ్యప్రదేశ్లో వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. తెలంగాణను చూసినట్లయితే నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలలో సోయాబీన్స్ని ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ వన్ ఉత్పత్తి విస్తీర్ణము మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో గల జిల్లా కామారెడ్డి జిల్లాలో వీటిని ఎక్కువగా పండిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చిరుధాన్యాలు. సో చిరుధాన్యాలు అంటే ఏంటి? సజ్జలు, జొన్నలు, రాగులు, వీటి మూడింటిని కలిపి చిరుధాన్యాలు అంటాం. ప్రపంచంలో చిరుధాన్యాలు అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశం మాత్రమే. అదేవిధంగా భారతదేశంలో రాజస్థాన్లో చిరుధాన్యాలను ఎక్కువగా పండిస్తాం. నెక్స్ట్ మరి తెలంగాణలో చూసినట్లయితే మొదటి స్థానము మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్ పప్పు ధాన్యాలు. కందులు, పెసలు, మినుములు, శనగలు మొదలగునవి వాటినన్నింటిని కలిపి పప్పు ధాన్యాలు అంటారు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం భారతదేశమే. అదేవిధంగా భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. భారతీయ పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం అని చెప్పేసి 2016 గుర్తించడము జరిగింది.
నెక్స్ట్ వన్ వాణిజ్య పంటలు, ఓకేనా, కమర్షియల్ క్రాప్స్. ఇందులో మొదటిది పత్తి. ప్రపంచంలో పత్తిని ఎక్కువగా పండించే దేశాలు చైనా మరియు భారతదేశము రెండవ స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానం. భారతదేశంలో పత్తిని ఎక్కువగా పండించే రాష్ట్రము గుజరాత్. అదేవిధంగా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పత్తిని పండిస్తారు. నెక్స్ట్ వన్ విస్తీర్ణ పరంగా అగ్రస్థానము నల్గొండ, ఉత్పాదకత పరంగా అగ్రస్థానము ఖమ్మం జిల్లా. అంటే అసలు విస్తీర్ణం అంటే ఏంటంటే భూమి మొత్తంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% భూమిలో దాదాపు 60-70% పత్తిని పండిస్తే అది విస్తీర్ణ పరంగా అగ్రస్థానం అంటారు. ఉత్పాదకత అంటే ఏంటంటే, అంటే 100% భూమిలో కేవలం 20% భూమిలో పండించినా కూడా కానీ ఉత్పత్తి ఎక్కువ అయితే, అంటే ఇప్పుడు అంటే 50% భూమిలో పండించిన దానిలో, అంటే భూమిలో కేవలం ఒక 50 బస్తాలు వచ్చాయనుకోండి పత్తి, అదే కాకు అంతేకాకుండా కేవలం 10% భూమిలో కూడా 60-70 బత్తాలు వస్తే దాన్ని ఉత్పాదకత అంటారు. ఓకేనా, విస్తీర్ణానికి ఉత్పాదకతకి అది డిఫరెంట్, గుర్తుంచుకోవాలి. సో ఉత్పాదకతలో ఖమ్మం జిల్లా అంటే తక్కువ ప్లేస్లో పండించినప్పటికీ కూడా ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి జిల్లా కాబట్టి దానికి అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పండించే ఇతర జిల్లాలు నిర్మల్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, నల్గొండ, మహబూబాబాద్, అదేవిధంగా వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉంది, నాగ్పూర్ మహారాష్ట్రలో ఉన్నట్లుగా ఉంది. నెక్స్ట్ పొగాకు, దీనిని ప్రధానంగా రబీ పంటగా పంటకాలంలో పండిస్తారు. ప్రపంచంలో పొగాకును ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు చైనా మొదటి స్థానము, భారతదేశం రెండవ స్థానం. ప్రపంచంలో పొగాకును ఎక్కువగా వినియోగించే దేశాలు చైనా మరియు భారతదేశము. ప్రపంచంలో పొగాకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం, సారీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ తెలంగాణలో అధికంగా పండించేటువంటి జిల్లాలు జోగులాంబ, గద్వాల, ఖమ్మం, నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలో. విస్తీర్ణ పరంగా అగ్రస్థానము గల జిల్లా మహబూబ్ నగర్. ఉత్పాదకతలో మాత్రము మెదక్ జిల్లా ముందు వరుసలో ఉంటుంది. ఉత్పత్తిలో అగ్రస్థానం గల జిల్లా ఖమ్మం, అంటే ఎక్కువ ఉత్పత్తి అనేది ఇక్కడి నుంచి అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పండించేటువంటి పొగాకు రకాలు 1 నికోటినా టొబాకం, 2 నికోటినా రస్టికా అనేటువంటి 2 రకాలు. ప్రస్తుతం భారతదేశంలో ఈ 2 రకాల పొగాకు ఉత్పత్తులను చేస్తారని తెలిసింది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమహేంద్రవరంలో ఉంది ఆంధ్రప్రదేశ్. కేంద్ర పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే 31 మనము జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చెరుకు, షుగర్కేన్. ప్రపంచంలో చెరుకును అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు బ్రెజిల్ మరియు భారతదేశము. ఓకేనా, బ్రెజిల్ని మనము షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో పిలుస్తాము. భారతదేశంలో చెరుకును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర. భారతదేశంలో పంచదారను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మొదటగా మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత ఉత్తరప్రదేశ్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ తెలంగాణలో చెరుకును పండించే జిల్లాలు మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో మనము ఈ చెరుకు పంట అనేది అత్యధికంగా పండించడం జరుగుతుంది. విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల జిల్లా మెదక్. ఉత్పాదకతలో అగ్రస్థానం గల జిల్లా నల్గొండ. భారతీయ చెరుకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్ షుగర్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్, కోయంబత్తూర్, తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ నూనె గింజలు, ఆయిల్ సీడ్స్. నూనె గింజలు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, ఆయిల్ పామ్ మొదలైన వాటిని నూనె గింజలు అంటారు. ప్రపంచంలోనే నూనె గింజలను అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో నూనె గింజలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము గుజరాత్. నెక్స్ట్ వన్ భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. తెలంగాణలో నూనె గింజలను అధికంగా పండించేటువంటి జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్. ఓకేనా, ఈ ప్లేస్లో ఎక్కువగా నూనె గింజలు ఎక్కువగా పండుతాయి. ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో అగ్రస్థానం గల జిల్లా మహబూబ్ నగర్. ఉత్పాదకతలో అగ్రస్థానము ఖమ్మం జిల్లాకి చెందుతుంది. నెక్స్ట్ వన్ వేరుశనగ గ్రౌండ్ నట్స్. ప్రపంచంలో వేరుశనగను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి దేశాలు భారతదేశము, చైనా. అదేవిధంగా
భారతదేశంలో చూసినట్లయితే గుజరాత్ మొదటి స్థానము. అదేవిధంగా తెలంగాణలో మొదటి స్థానము ఉమ్మడి మహబూబ్ నగర్, తర్వాత ఉమ్మడి వరంగల్ మరియు నల్గొండ జిల్లాలు మొదటి, రెండవ, మూడవ స్థానాలలో ఉంటాయి. నెక్స్ట్, ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో అగ్రస్థానం గల జిల్లా మహబూబ్ నగర్. ఉత్పాదకతలో అగ్రస్థానము ఖమ్మము. వేరుశనగ పరిశోధన సంస్థ జునాగఢ్ గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వన్, పొద్దుతిరుగుడు. ప్రపంచంలో పొద్దుతిరుగుడును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశము ఉక్రెయిన్. అంతకుముందు రష్యా ఉండేది ఫ్రెండ్స్, సో ప్రస్తుతం కరెంట్ అఫేర్స్ ప్రకారము ఉక్రెయిన్. భారతదేశంలో పొద్దుతిరుగుడును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము కర్ణాటక. తెలంగాణలో పొద్దుతిరుగుడును అధికంగా పండించేటువంటి జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్, అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలు. నెక్స్ట్ వన్, నువ్వులు. ప్రపంచంలో నువ్వులను అధికంగా ఉత్పత్తి చేసే దేశము మయన్మార్. భారతదేశంలో నువ్వులను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము గుజరాత్. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కోమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో నువ్వులు అధికంగా పండించడం జరుగుతుంది. ఉత్పాదకతలో అగ్రస్థానము కరీంనగర్. నెక్స్ట్ వన్, ఉత్పత్తి మరియు విస్తీర్ణంలో అగ్రస్థానం గల జిల్లా ఆదిలాబాద్. ఉత్పాదకతలో అగ్రస్థానము కరీంనగర్. నెక్స్ట్, ఆముదం. ప్రపంచంలో ఆముదాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో ఆముదాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము గుజరాత్. తెలంగాణలో ఆముదాన్ని అధికంగా పండించేటువంటి జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో మనము ఈ ఆముదాలని ఎక్కువగా పండిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పామాయిల్. ప్రపంచంలో పామాయిల్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశము ఇండోనేషియా. భారతదేశంలో పామాయిల్ని అధికంగా సాగు చేసే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో పామాయిల్ని అధికంగా సాగు చేసే జిల్లాలు ఏంటవి? భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లా. సూర్యాపేట ఈ మూడు ప్రాంతాలలో మనము ఆయిల్ ఫామ్ని ఎక్కువగా చూస్తాము, సాగుని. నెక్స్ట్ వన్, గమనిక. మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో గంటకు 30 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన నూతన ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ను 2017లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలము అప్పారావుపేటలో ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఉద్యానవన పంటలు, హార్టికల్చర్. దేశంలో పెద్ద ఎత్తున పండ్ల ఉత్పత్తి మరియు సుగంధ ద్రవ్య పంటలు ఎగుమతి చేసే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో సాగు చేసే ఉద్యానవన పంటలు సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా మిరప, పసుపు, ఉల్లి మొదలగునవి. నెక్స్ట్ వన్, ఫలాలు. మామిడి, నిమ్మ జాతికి చెందిన ఫలాలు, అరటి, జామ, బొప్పాయి మరియు సపోటా ఫలాలను మనము సాగు చేస్తాము. అదేవిధంగా కూరగాయల విషయానికి వచ్చినట్లయితే టమాటా, వంకాయ, బెండ ఆకుకూరలు. వ్యవసాయ రంగంలో ఉద్యానవనాలు ఒక ఉపరంగము. మొత్తం ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంలో పండ్లు సుమారు 54.5% ఉన్నాయి. నెక్స్ట్, కూరగాయలు, టమాటాలు, వంకాయ, బెండ ఆకుకూరలు. సో వీటన్నిటి ఇవన్నీ కాకుండా వ్యవసాయ రంగంలో వీటి యొక్క వాటా 54.5% ఉంది. మొత్తం ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంలో అత్యధిక విస్తీర్ణము 29% ఉంది. మామిడి తోటల సాగు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కూరగాయ పంటల్లో టమాటా సాగు 33% ఉండగా ఉల్లిగడ్డల సాగు విస్తీర్ణము 15% ఉంది. రాష్ట్రంలో ఉద్యానవన పంటలను 12.14 లక్షల ఎకరాలలో సాగు చేస్తుండగా 38.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణము అధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నెక్స్ట్ వన్, కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ములుగులో ఉంది, సిద్దిపేట జిల్లా. సుగంధ ద్రవ్యాల పంట ఉత్పత్తిలో తెలంగాణ యొక్క స్థానము 5. పండ్ల సాగు విస్తీర్ణంలో తెలంగాణ స్థానము 3. పండ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానము 8. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సుగంధ ద్రవ్య పంటలు, స్పైసెస్. ఇందులో మొదటిది పసుపు. ప్రపంచంలో పసుపును అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము భారతదేశము. భారతదేశంలో పసుపును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము తెలంగాణ. అదేవిధంగా అత్యధికంగా పండించేటువంటి జిల్లాలు తెలంగాణలో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ మరియు జనగామ జిల్లాలు. నెక్స్ట్ నోట్, గమనిక. చాలా వాణిజ్య పంటలకు జాతీయ స్థాయిలో బోర్డులు, అంటే కాఫీ కావచ్చు, టీ కావచ్చు,
కాయర్ కావచ్చు. సో వీటన్నిటి కూడా జాతీయ బోర్డులు ఉన్నాయి, కానీ పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీనికై తెలంగాణ ప్రభుత్వము కృషి చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మిరప చిల్లీ. ప్రపంచంలో మిరప అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశం. మిరప అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో మిరప ఉత్పత్తిలో విస్తీర్ణంలోనూ మరియు ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా మహబూబాబాద్. ఇంపార్టెంట్ ఇది. పండించే ఇతర జిల్లాలు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ మరియు వనపర్తి జిల్లాలు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఉల్లి ఆనియన్. ప్రపంచంలో ఉల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు మొదటగా చైనా, రెండవ స్థానంలో భారతదేశం. భారతదేశంలో ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము మహారాష్ట్ర. తెలంగాణలో ఉల్లిని అధికంగా పండించేటువంటి జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మెదక్, రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో మనము ఉల్లిగడ్డల్ని ఎక్కువగా పండిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఫలాలు, ఫ్రూట్స్. ప్రపంచంలో అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేసే దేశాలు మొదట చైనా, రెండవ దేశము భారతదేశము. పండ్ల తోటల సాగు విస్తీర్ణంలో భారతదేశంలో తెలంగాణ స్థానము మూడవ స్థానము. పండ్ల ఉత్పత్తిలో తెలంగాణ స్థానము 8వ స్థానంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అరటి. ప్రపంచంలో అరటిని అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో అరటిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము తమిళనాడు. తెలంగాణలో అత్యధికంగా పండించేటువంటి జిల్లాలు ఖమ్మము, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ఈ అరటి సాగుని ఎక్కువగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిక. వీటి యొక్క విస్తీర్ణం మరియు ఉత్పత్తుల అగ్రస్థానము మెదక్ ఉంది. ఓకే, జాతీయ అరటి పరిశోధన కేంద్రము, ఓకేనా, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా, ఇది తిరుచనపల్లి తమిళనాడులో ఉంది. నెక్స్ట్ మామిడి, మ్యాంగో. ప్రపంచంలో మామిడిని అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశం మాత్రమే. భారతదేశంలో మామిడిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో మామిడిని పండించేటువంటి జిల్లాలు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి, కరీంనగర్, గద్వాల మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. విస్తీర్ణంలో మరియు ఉత్పత్తులు అగ్రస్థానం గల జిల్లా ఖమ్మం జిల్లా. నెక్స్ట్ వన్ బొప్పాయి. ప్రపంచంలో బొప్పాయిని అధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో బొప్పాయిని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో అధికంగా పండించేటువంటి జిల్లాలు మహబూబ్ నగర్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెము, వికారాబాద్, నిజామాబాద్ మరియు రంగారెడ్డి. ఖమ్మం జిల్లాలలో మనము బొప్పాయిని ఎక్కువగా పండిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ సపోటా. ప్రపంచంలో సపోటాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశము భారతదేశము. భారతదేశంలో సపోటాను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము కర్ణాటక. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే మహబూబ్ నగర్, నల్గొండ మరియు సంగారెడ్డి జిల్లాలలో సపోటా ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ వన్ జామ. ప్రపంచంలో జామాను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం కూడా భారతదేశమే. అదేవిధంగా భారతదేశంలో చూసినట్లయితే మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది జామ ఉత్పత్తిలో. తెలంగాణలో చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో జామకాయలు ఎక్కువగా పండుతాయి. తెలంగాణలో పండించే ఇతర జిల్లాలు ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి మరియు వికారాబాద్. నెక్స్ట్ వన్ తెలంగాణలో జామ అధికంగా పండిస్తున్నటువంటి జిల్లా రంగారెడ్డి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ద్రాక్ష. ప్రపంచంలో ద్రాక్షను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశము చైనా. నెక్స్ట్ భారతదేశంలో ద్రాక్షను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రము మహారాష్ట్ర. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే మొదటగా రంగారెడ్డి, తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలు ఇందులోకి వస్తాయి ఫ్రెండ్స్. గమనిక. జాతీయ ద్రాక్ష పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది? పూణే, మహారాష్ట్రలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ మోసంబి లేదా బత్తాయి. తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యధికంగా బత్తాయిలను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రము. పండించేటువంటి జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ బత్తాయిలను మనము ఎక్కువగా పండిస్తుంటాం. అదేవిధంగా గమనిక. జాతీయ నిమ్మ జాతి ఫలాల పరిశోధన కేంద్రము నాగ్పూర్, మహారాష్ట్రలో ఉంది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సిట్రస్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ భారత ఉద్యానవన పంటల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ వన్ కూరగాయలు. కూరగాయలు అధికంగా పండించేటువంటి జిల్లాలు రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వికారాబాద్. ఆకుకూరలు అధిక సంఖ్యలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే జిల్లాలు రంగారెడ్డి. వంకాయ, టమాటా, క్యాబేజీ అధిక మొత్తంలో సాగు చేస్తున్నటువంటి జిల్లా రంగారెడ్డి. నెక్స్ట్ వన్ జీడిపప్పును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే జిల్లా ఖమ్మం. సోయాబీన్స్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే జిల్లా సంగారెడ్డి. టమాటా ఉత్పత్తిలో తెలంగాణ స్థానము 4. భారత కూరగాయల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? వారణాసి. ఓకే. కేంద్ర బంగాళాదుంపల పరిశోధన సంస్థ సిమ్లాలో ఉంది. కేంద్ర పూల పెంపకం పరిశోధన కేంద్రము పూణేలో ఉంది. నెక్స్ట్ వన్ పశు సంపద. ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో మొదటిసారిగా పశు సంపద గణాంకాలను తయారు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1919. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ గణనను చేయడము జరుగుతుంది. మనకైతే ఇలాగా సెన్సెస్ అంటే జనాభా లెక్కలు చేస్తాము, పశువులకు కూడా 5 ఇయర్స్కి ఒకసారి ఈ లెక్కలను అనేది చూడటము జరుగుతుంది. ప్రస్తుతం మనకు 2012 పశు సంపద గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి 19వ పశు సంపద గణాంకాలు. 2012 పశు సంపద గణాంకాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 29 లక్షల కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవిస్తున్నాయి. 2017-18లో ప్రస్తుత ధరల ప్రకారము పశు సంపద రంగము రాష్ట్ర స్థూల ఉత్పత్తి ముందస్తు అంచనా ప్రకారము 45,260 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ 2017-18లో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో పశు సంపద రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 13.6%. 2017-18లో ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్విఏలో పశు సంపద యొక్క వాటా ఏ విధంగా ఉంది? 66.8%. నెక్స్ట్ వన్ 2017-18లో స్థిర ధరల ప్రకారము పశు సంపద రంగం వాటా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 28,179 కోట్లుగా నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ 2017-18లో స్థిర ధరల ప్రకారము రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పశు సంపద రంగం యొక్క వృద్ధి రేటు 10.4%. 2017-18లో స్థిర ధరల ప్రకారము జిఎస్విఏలో పశు సంపద రంగం వాటా 5.7%. దేశ పశువుల మరియు గొర్రెల జనాభాలో రాష్ట్రం యొక్క వాటా 5.52% ఉంది. దేశంలో పాల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము 13వ స్థానము. నెక్స్ట్ వన్ దేశ పశువులు మరియు గొర్రెల జనాభాలో రాష్ట్రం యొక్క వాటా 5.52. ఒకటి తెలుసుకున్నాం ఇది. దేశంలో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ యొక్క రాష్ట్ర స్థానం ఎంత? 5. దేశంలో గుడ్ల ఉత్పత్తి తెలంగాణ రాష్ట్ర స్థానము 3. నెక్స్ట్ వన్ తెలంగాణ పాలు మాంసము ఉత్పత్తి 1,000 టన్నుల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. పాలు 4,442.29 వేల టన్నులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో లెక్కల ప్రకారం. అదేవిధంగా 4,681.04 వేల టన్నులు ఇది ఎప్పుడుంది? 2016-17 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ మాంసం యొక్క ఉత్పత్తి 279.98 వేల టన్నులు అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 303.04 వేల టన్నుల్లో మాంసం యొక్క ఉత్పత్తి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చికెన్ 262.08 టన్నులు అదేవిధంగా 288.00 వేల టన్నులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో. నెక్స్ట్ గుడ్ల ఉత్పత్తి లక్షల్లో. గుడ్ల ఉత్పత్తి లక్షల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. గుడ్లు 112,58.23 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉండగా 118,186 వేలు. ఓకేనా. ఇది 2016-17 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల యొక్క ఉత్పత్తి అయినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ పశు సంపదలో తెలంగాణ స్థానము. గొర్రెల సంఖ్య 2వ స్థానము, మేకల సంఖ్య 13వ స్థానము, పౌల్ట్రీ సంఖ్య 4వ స్థానము, పశువుల సంఖ్య 13వ స్థానము, పందుల జనాభా సంఖ్య 15వ స్థానము, పశు సంపద జనాభా 10వ స్థానంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గల మొత్తం పశు సంపద
సారీ 2,70,72,891. వీటిలో ఆవులు మరియు ఎద్దులు 4,88,293, గేదెలు. సో నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మొత్తం పశు సంపద వచ్చేసి 2,70,72,891 ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్. సో ఇందులో నుంచి ఆవులు మరియు గేదెలు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, సో ఈ విధంగా వీటిని వర్గీకరించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి, ఈ డేటా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా? కానీ మొత్తం గుర్తుంచుకోండి, మొత్తం పశు సంపద ఏ విధంగా ఉందో అదొకటి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ గమనిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 20, 2017 సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో గొర్రెల పంపిణీ పథకము ప్రారంభించడము జరిగింది. అదేవిధంగా సంచార వైద్యశాల ఎమర్జెన్సీ నంబర్ ఎంత? 1962 1962 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కేంద్ర ఉన్ని అభివృద్ధి బోర్డు జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది. కేంద్ర గొర్రెలు మరియు ఉన్ని పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? అవికా నగర్ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ వన్, కేంద్ర మేకల పరిశోధన సంస్థ మక్దూమ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతీయ పశు వైద్య పరిశోధన సంస్థ ఇజ్జత్ నగర్ ఉత్తరప్రదేశ్. కేంద్ర గేదెల పరిశోధన సంస్థ హిస్సార్ హర్యానా. కేంద్ర పాడి పరిశోధన సంస్థ కర్నాల్ హర్యానా. భారతదేశంలో క్లోనింగ్ ద్వారా గేదె దూడను సృష్టించినటువంటి మొదటి సంస్థ NDRI, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్ ఇన్స్టిట్యూట్. ఓకేనా? నేషనల్ డైరీ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్, మత్స్య సంపద ఫిషరీస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రపంచంలో చేపలను అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు మొదటగా చైనా, 2 భారతదేశము. దేశంలో చేపల ఉత్పత్తిలో తెలంగాణ స్థానము 7వ స్థానము. ఇన్లాండ్ ఫిషరీ వనరుల్లో తెలంగాణ స్థానము 3, మొదటి స్థానము కర్ణాటక ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్లాండ్ అంటే భూభాగంలో. రాష్ట్ర వ్యాప్తంగా 2.8 లక్షల మంది సభ్యులతో 3,980 మత్స్యకార సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం జలాశయాల సంఖ్య 24,189. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో ఉన్న మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలు 7. రాష్ట్రంలో చేపల విత్తనోత్పత్తి కేంద్రాలు 28. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 11 చేప విత్తన మరియు ఉత్పత్తి మరియు పెంపకం ఫారంలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి కేంద్రాలు 6. 2017-18 11,067 జలాశయాల్లో సుమారు 51 కోట్ల చేప పిల్లలను, 12 రిజర్వాయర్లలో 108.97 లక్షల రొయ్య పిల్లలను నిల్వ చేయడం జరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన చేపలు మరియు రొయ్యల సంఖ్య ఏ విధంగా ఉందంటే 1,98,921 టన్నులుగా నమోదైంది. 2017-18 ప్రస్తుత ధరల ప్రకారము చేపలు మరియు రొయ్యల సంపద రంగము రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? 2,721 కోట్లుగా నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, 2017-18 రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటే ప్రస్తుత ధరల్లో చేప మరియు రొయ్యల రంగం వృద్ధి రేటు ముందస్తు అంచనా ప్రకారము 19.6% నమోదైంది. 2017-18 స్థిర ధరల ప్రకారము చేపలు మరియు రొయ్యల రంగము రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1,738 కోట్లుగా ఉంది. అదేవిధంగా 2017-18 స్థిర ధరల ప్రకారము రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో చేపల మరియు రొయ్యల రంగము వృద్ధి రేటు 16.6% నమోదైంది. నెక్స్ట్ వన్, 2017-18 స్థిర ధరల ప్రకారం చేపల మరియు రొయ్యల రంగము రాష్ట్ర స్థూల ఉత్పత్తి 1,738 కోట్లు. ఓకే, దిస్ వన్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్, 2017-18 రాష్ట్ర జిఎస్విఏ అంటే ప్రస్తుత ధరల్లో చేపల మరియు రొయ్యల రంగం యొక్క వాట 0.4%. నెక్స్ట్, కేజ్ కల్చర్. సో అంటే ఏంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేజ్ కల్చర్ను రాష్ట్రంలో అభివృద్ధి పరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము 670 కేజీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 4 ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని జలాశయాల్లో 330 కేజీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కేజ్ అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? చిన్న చిన్న రిజర్వాయర్లు,
ఓకేనా, చిన్న చిన్న రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాంట్లో కేజ్ అంటే ఒక వల రూపంలో ఇనుప కేజీల లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దాంట్లోనే వీటిని ఏర్పాటు చేయడం అనేది, వాటిని పెంచడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో చేపల మరియు రొయ్యల ఉత్పత్తి 2008-09 నుంచి 2016-17 వరకు ఎన్ని టన్నులుగా ఉందో చూద్దాం. సో ముందుగా మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2008-2009 గుర్తుంచుకోవాలి. సో ఈ సంవత్సరంలో 149,049 చేపల ఉత్పత్తి కాగా రొయ్యలు 2,242 టన్నులు, మొత్తము 151,291 టన్నుల ఉత్పత్తి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే 196,708 టన్నులు కాగా రొయ్యలు 3,774 టన్నులు, మొత్తం కలిపి కూడా 2,482 టన్నుల యొక్క చేపల మరియు రొయ్యల ఉత్పత్తి జరిగినట్లుగా మనకు గణాంకాల ఆధారంగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే 2016-17 కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సో ఈ సంవత్సరంలో 193,732 టన్నుల ఉత్పత్తి చేపల జరగగా 5,189 టన్నుల యొక్క రొయ్యల ఉత్పత్తి జరిగింది, మొత్తము 198,921 టన్నుల ఉత్పత్తి జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకారులకు సామూహిక ప్రమాద బీమాను కల్పిస్తున్నది. మరణిస్తే 2,00,000, శాశ్వత వైకల్యంకు 1,00,000, పాక్షిక వైకల్యం లేదా ఆసుపత్రి ఖర్చులకు 10,000 రూపాయలు చెల్లిస్తారు. 5.63 లక్షల హెక్టార్లు చేప సంపదను పెంచడానికి 23,874 చెరువులను తగినవిగా ప్రభుత్వము గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్ర జాగ్రఫీ, ఓకేనా, ముఖ్యంగా వ్యవసాయము అనుబంధ రంగాలను గురించి చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ కనుక దీని నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మిస్ అయ్యే అవకాశము లేదు, కానీ మీరు 1-2 టైమ్స్ ఖచ్చితంగా చదవాలి. వీడియోని పర్ఫెక్ట్గా వినండి, ఒక 2 సార్లు వింటే సరిపోతుంది, మనకు గుర్తుండిపోతాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.